So I'm Dr. Chandravati, Senior Dermatologist, Care Hospital, Banjara Hills. Iroju manamu pregnancy la vachche charmayadala gurinchi telusukundam. Pregnancy la kuda konni special ga charmayadala vachche chances untai. Ante maamulu charmayadala kuda untai pregnancy lo. Ante psoriasis ilantivanni kuda untai. Alage pregnancy vachinappudu vachche charmayadala kuda special ga pregnancy lone vachche charmayadala kuda untai anamata. So ఇందులో మళ్ళీ ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ చర్మవ్యాధులు ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ చర్మవ్యాధుల్లో కొన్ని చర్మవ్యాధుల మూలంగా కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని కంపల్సరీగా ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా చర్మవ్యాధులు వస్తే, అంటే చర్మం మీద ర్యాషు, రెడ్ ర్యాషు, దురదలు ఇలాంటివి ఏమైనా వస్తే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ అంటే మీ ఆబ్స్ట్రిషియన్, గైనకాలజిస్టు అక్కడే కంటిన్యూస్గా చూసుకుంటూ ఉంటారు. అలా కాదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏదైనా స్కిన్ ర్యాషెస్ వస్తే కంపల్సరీగా డెర్మటాలజిస్ట్ని కలవాలి. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ స్కిన్ ర్యాషెస్ ఉంటాయి. ఆ ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ స్కిన్ ర్యాషెస్ తోటి ఒక్కసారి లోపల ఉన్న బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఈ ఇందులో రకరకాల పప్పు అని ఒకటి కామనెస్ట్ ప్రెగ్నెన్సీ తోటి వచ్చే జబ్బు. యూజువల్గా అంటే ప్రోరైటిక్ ప్రెగ్నెన్సీ, ప్రోరైటిక్ అర్టికరల్ ప్యాపిల్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట పప్పు అంటే. ఇది కామన్గా మొదటి ప్రెగ్నెన్సీలో వస్తుంటుంది, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్రైమరీ గ్రావిడాకి వస్తుంటుంది. అలాగే యూజువల్గా 32 వీక్స్ తర్వాత 8వ నెల టైం నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే లాస్ట్ మంత్స్ ఆ ప్రెగ్నెన్సీలో ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే పొట్ట చుట్టూ, పొట్ట మీద అంతా రెడ్ ర్యాషెస్, అలాగే స్ట్రెచ్ మార్క్స్ వస్తే వాటి మీద ర్యాషెస్, కాళ్ళ మీద ర్యాషెస్, ఒక్కొక్కసారి మరీ ఎక్కువైందనుకోండి చేతుల మీద కూడా ర్యాషెస్ ఇలా వస్తుంటాయి. విపరీతమైన దురద పుట్టేస్తూ ఉంటుంది వీటితోటి. సో ఇదో ఇది మొదటి ప్రైమరీ గ్రావిడ అంటే మొదటిసారి కాన్పు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అదే కాకుండా కడుపు పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్, ఇద్దరు బేబీస్ లోపల ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట. అలాగే బేబీ లోపల వెయిట్ ఎక్కువగా ఉన్న, హైడ్రోయామ్నియాస్ అంటే లోపల కడుపులో బాగా నీరు ఎక్కువగా ఉన్న, అవన్నీ కూడా ఈ ఈ ఈ స్కిన్ జబ్బుని కాజ్ చేయొచ్చు అన్నమాట. ఈ లక్కీగా ఏంటంటే ఈ పప్పు మూలంగా లోపల బేబీకి అంత ఎఫెక్ట్ ఏమీ పడదు. సో దీనికి మీరు, అందుకనే నేను చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ ర్యాషెస్ వస్తుంటే మటుకు కంపల్సరీగా డెర్మటాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ డిజార్డర్స్కి వాటికి ట్రీట్మెంట్స్, వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ ఇస్తేనే తగ్గుతూ ఉంటాయి. అదొకటి కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో అన్ని రకాల టాబ్లెట్స్ ఇచ్చేయడానికి వీల్లేదు. ఏ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ సేఫ్, ఏ టాబ్లెట్ ఇవ్వటం మూలంగా లోపల బేబీకి ఏమి కాకుండా ఉంటుంది, ఇవన్నీ చూసుకుని మరీ మనం టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. సో దురద తగ్గడానికి మెడిసిన్స్ తీసుకోవాలి, అలాగే ర్యాష్ తగ్గడానికి పైపూత మందులు ఇవన్నీ కూడా తీసుకుంటే స్లోగా మనం డెలివరీ అయ్యే టైంకి స్లోగా తగ్గిపోతుంది అన్నమాట. ఇది కామన్గా ఎక్కువగా చూసే ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ డెర్మటోసిస్. ఆ తర్వాత ఇంకొక జబ్బు ఉంది దీనికి, ఇది ప్రోరైగో ఆఫ్ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంటుంది. ఇది కొంచెం మొదటి నెల నుంచి ఉంటుంది. వీళ్ళకి అంటే కడుపుతో లేనప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ఎలర్జీకి సంబంధించిన జబ్బులు ఉంటా ఉంటాయి. స్కిన్ మీద ఎలర్జీస్ రావటము, ఏదో ఆస్తమా అని ఇలాంటి డస్ట్ ఎలర్జీ ఇలా ఉన్నవాళ్ళు, అంతకుముందు అర్టికేరియా అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రోరైగో ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇది కొంచెం మొదటి నెలలో కొద్దిగా మొదలవుతూ ఉంటుంది అన్నమాట. కాళ్ళ మీద చిన్న చిన్న పొక్కులు, అలాగే పొట్ట మీద పొక్కులు, చేతుల మీద పొక్కులు, దురదలు, ఇవన్నీ దురదలు వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి కూడా డెర్మటాలజీ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ టెస్టులు చేయించి, ఎలర్జీకి సంబంధించిన టెస్టులు అవి చేయించి, దానికి తగ్గ మందులు, పైపూత మందులు, లోపల మందులు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక రెండు ఇంపార్టెంట్ డిసీజెస్ కూడా ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తూ ఉంటాయి. ఇది పస్టులర్ సోరియాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంది. అంటే ప్రెగ్నెన్సీలోనే
ఈ సోరియాసిస్ అనే జబ్బు పస్ తోటి వస్తూ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పస్ ఫిల్డ్ అవి. సో హెర్పిస్ జెస్టేషనాలిస్ అంటాం అన్నమాట దీన్ని. సో ఇది ఇది కొంచెం డేంజరు. ఈ ఇది వచ్చింది అంటే లోపల బేబీని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా అరౌండ్ సెవెన్ మంత్స్, 6 to 8 months మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మటుకు నేను ఇప్పుడే చెప్పాను, ఎర్రగా దద్దుర్లా తేలి దాని మధ్యలో చిన్న చిన్న చీంపొక్కులు వస్తుంటాయి. సో దీన్ని హెర్పిస్ జెస్టేషనాలిస్ అంటాం. దీని మూలంగా ఏమవుతుందంటే బేబీస్ చిన్నగా పుట్టటము, స్మాల్గా ఉండటము, తర్వాత ఏమైనా డిఫెక్ట్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటికి కూడా ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే ముందు డయాగ్నోసిస్, ఒక స్కిన్ బయాప్సీ ఇలాంటివి చేసి దాని తర్వాత మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గ మందులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికి కూడా లోపల మందులు పెట్టాలి, పైపూత మందులు ఒక్కటే సరిపోవు అన్నమాట. సో అందుకోసమనే ఆల్ ద మోర్ నేను పదే పదే చెప్తున్నది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ర్యాషెస్ వస్తే కంపల్సరీగా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక జబ్బు ఉంది, ఇంకొక జబ్బు పేరు ఫెంఫిగోయిడ్స్ జెస్టేషనాలిస్. అంటే ఏంటంటే ఇది వీళ్ళకి విపరీతమైన దురద వచ్చి నీటి బుగ్గల్లాగా వస్తూ ఉంటాయి. ఇది కూడా 8వ నెల 9వ నెల ఆ టైంలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా దీని మూలంగా కూడా లోపలున్న బేబీ ఎఫెక్ట్ అయ్యి, అంటే బేబీ చిన్నగా పుట్టడం లేకపోతే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం ఇలాంటివి ఎక్కువ కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి కూడా మనము స్కిన్ బయాప్సిస్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వందే ఈ జబ్బులు తగ్గవు అన్నమాట. సో మెడిసిన్స్ లోపలికి కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ ఆల్రెడీ చెప్పాను ప్రెగ్నెన్సీ టైంలో ఏ మందులు ఇస్తే లోపల కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉండేట్టుగా ఉంటాయో అవన్నీ కూడా స్పెషలిస్ట్లకే తెలుస్తాయి, డెర్మటాలజిస్ట్కి తెలుస్తాయి. సో అందుకని మీరు ఆల్వేస్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డెర్మటోసిస్. ఇవి స్పెసిఫిక్ అన్నమాట, ప్రెగ్నెన్సీ టైంలో స్పెసిఫిక్గా వచ్చే జబ్బులు. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు, మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కలిసి వాటికి తగ్గ మెడిసిన్స్ తీసుకోవాలి. లేకపోతే దురదలతోటి గోక్కున్న తర్వాత చీంపొక్కులు రావటం, మీరు నిద్ర పట్టకపోవటం, లోపల బేబీని ఎఫెక్ట్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ర్యాష్ వచ్చిన వెంటనే లేట్ చేయొద్దు, ర్యాష్ వచ్చిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలవటం చాలా మంచి పద్ధతి.